चित्तूर एमएलए श्रीनिवासुलु डिप्यूटी मेयर चंद्रशेखर वेल्लडि राष्ट्रंलो पूर्ति स्थायिलो पेदरिकं निर्मूलिंचडमे सेल्फ मुख्य उद्देश्यं सेल्फ मुख्य कार्यनिर्वाहणाधिकारी इंतियाज కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి మహా కుంభాభిషేకానికి ఏర్పాట్లు పూర్తి చేశాం పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు అన్ని వర్గాల ప్రజలను నిట్ట నిలువున ముంచిన ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిదే టీడీపీ రాష్ట్ర మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి రఫీ జిల్లా పార్లమెంటరీ క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు మేషకల ధ్వజం వార్తల్లోని వివరాలు రాష్ట్రంలోని ప్రతి గడపకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజల జీవితాలలో వెలుగును నింపుతున్నాయని చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ తెలిపారు శనివారం చిత్తూరు నగరంలోని 16వ డివిజన్ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నేతలు చేపట్టారు ఈ సందర్భంగా కాలనీ పరిధిలోని रोसी नगर नुंडी कार्यक्रम प्रारंभ प्रजा अड़गड़ना कर्पूर नीराजना अंदिस्तु स्वागत पलिगारू गड़चिना मूडे कल में प्रति गड़पक मुख्यमंत्री जगन चेपट्टिन संक्षेम पथकाल विवराल प्रति कुटुंबं पोंदिन लब्धिनि विवरिस्तू करपत्रालनु पंपिणी चेशारु चित्तूर एम्मेल्ये श्रीनिवासुलतो पाटु डिप्यूटी मेयर चंद्रशेखर मीडिया तो मात्लाडुतू చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలతో ప్రజలకు సంక్షేమ పండుగ జరుగుతోందని నవరత్నాల పథకాల్లో భాగంగా 95% ఇచ్చిన హామీలు నెరవేర్చిన ఘనత జగన్ మోహన్ రెడ్డిదేని కొనియాడారు అలాగే నగర పరిధిలో ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో నగర మేయర్ అమ్మగా చుడా చైర్మన్ పురుషోత్తం రెడ్డి కార్పొరేటర్లు జ్ఞాన జగదీష్ కో ఆప్షన్ సభ్యులు కోలా కిరణ్ కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ చైర్మన్ రామ్ గణేష్ శేఖర్ వైసీపీ నాయకులు రాహుల్ రెడ్డి అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అందరికీ చెప్పాలి మన క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళ పెట్టేనా చేపట్టాలి పోతరాడు కదా చాలా ఇబ్బంది ఇది 50 ఏళ్ళ నీళ్ళు చనిచిపోతుంది ఆ ప్లాట్ వాడు కంప్లైంట్ వీళ్ళకి అందరూ కూడా ఆడ తాగినట్టు దోమలు గిమ్మలు ఎక్కువ ఇదేనా మా ఇల్లు ఇది కాబట్టి ఏంటంటే ఈ కాలు ఇట్లా కొట్టాలి మనం ఎంఆర్ఐ ఏడా प्रभुत्म कार्यक्रम में भाग मैं नगरपालिक डिप्यूटी मेयर डिवीजन परिधि चंद्रशेखर गारी आध्र्यन दुर्ग 16వ डिवीजन गड़प गड़प मेयर गारू डिप्यूटी मेयर गारू कॉर्पोरेटर चुड़ा चेयरमैन गारू स्टेट मदिलार कॉर्पोरेशन डायरेक्टर गारु टाउन बैंक चेयरमैन गारु वाईएसआर पार्टी एमओ गारु टाउन बैंक चेयरमैन गणेश गारु एसएसएल सेक्रेटरी गारु मार्केट कमिटी एक्स चेयरमैन कृष्णारेड्डी गारु अंदरू कूडा ई रोजु वाईएसआर पार्टी टोटल गा ई वाईएसआर गड़प गड़प कार्यक्रमंलो पाल्गोनडं वारितो मातो पाटु अधिकारुलु వాలంటీర్లు సచివాలయ సిబ్బంది ఈ సంబంధిత ఎంఆర్ఓ మున్సిపల్ కార్పొరేషన్ పోలీసు రెవెన్యూ అందరూ కూడా సహకరించి వాళ్ళందరూ కూడా గడప గడపకు వెళ్ళి జగనన్న 3 సంవత్సరాల కాలములో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందరికీ అందాయా ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని తెలుసుకొని వాళ్ళకి ఏదైనా అంది ఉంటే వాళ్ళ సంతోషం వ్యక్తం చేస్తున్నారు జగనన్నకే ముఖ్యమంత్రిగా ఉండాలి జగనన్నకే వైఎస్ఆర్ పార్టీ ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తామని సంతోషంగా చెప్తున్నారు దీవిస్తున్నారు కొంతమంది మా కొన్ని కారణాల వల్ల పెన్షన్ వస్తోంది రాలేకుండా పోయింది అని బాధపడుతున్నారు వాళ్ళకు కూడా మేము అక్కడికక్కడే ఆ సచివాలయ వాలంటీర్ని అమినిటీ సెక్రటరీని అడ్మిన్ సెక్రటరీని కూడా పిలిచి దానికి పరిష్కార మార్గం కనుకొని ఏమైనా పరిష్కారం ఉంటే వెంటనే అప్లోడ్ చేసి వాళ్ళకి వచ్చే విధంగా సూచనలు సలహాలు ఇచ్చి
ఇంటింటికి సమస్యలన్నీ పరిష్కరిస్తూ ముందుకెళ్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। పేదరికాన్ని నిర్మూలించడమే సెల్ఫ్ ముఖ్య ధ్యేయమని సెల్ఫ్ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి ఇండియా తెలిపారు। శనివారం చిత్తూరులోని డిటిటిసి ప్రాంగణంలో స్వయం సహాయక సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులను స్టాల్స్ ను ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు। ఈ సందర్భంగా సీఈఓ స్వయం సహాయక సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులను ఎలా తయారు చేస్తారు వాటి మార్కెటింగ్ సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు। అనంతరం టైలరింగ్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు। అనంతరం డిఆర్డీఏ పిడి తులసి అధ్యక్షతన జరిగిన జిల్లా మహిళా సమైక్య సమావేశంలో సీఈఓ మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాలు ఆర్థిక స్వావలంబన సాధించాలని ఇందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుకుంచుకోవాలని సూచించారు। జిల్లాలో బిఎంసిలు రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని చిల్లింతో సరిపెట్టుకోక ఇతర పాల పదార్థాలు తయారు చేస్తే మంచి లాభాలు వస్తాయని ఇందుకు డిఆర్డీఏ ద్వారా ప్రతిపాదనలు అందితే ఇతర పాల పదార్థాలను తయారు చేసే ఫ్యాక్టరీని చిత్తూరు జిల్లాలో ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు। దీని ద్వారా అనేక మందికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు। ఈ కార్యక్రమంలో డిపిఎంలు వెంకటేష్ రవి నాగేశ్వర్ మధు ఏపీఎంలు సూరి ఇతర డిఆర్డీఏ సిబ్బంది పలువురు స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు। చాలా యాక్టివిటీస్ ప్లాన్ చేస్తాం అంటే మీ దగ్గర ప్లేస్ ఉందంటే మీరు మేము ఒకటేంటే ఒక కాన్సెప్ట్ ఒక 100 కంప్యూటర్స్ పెట్టి ఒక 100 మందికి మనం దాంట్లో కనెక్టివిటీ పెట్టేసి నెట్వర్క్ ఆన్లైన్ అంతా పెట్టి ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం। ఎందుకంటే ఈ రోజుల్లో పరీక్షలు అన్నీ కూడా ఆన్లైన్ అయిపోయాయి, సెంటర్లు తక్కువ ఉన్నాయి। సో జిల్లా సామర్థ్యాన్ని మీరే ఒక ఆన్లైన్ సెంటర్ ఉంటుంది, దాంతో మేము హెడ్ ఆఫీస్లో టీసీఎస్ వాళ్ళతో అంటే టీసీఎస్ వాళ్ళు ఎగ్జిక్యూటింగ్ ఎగ్జామ్స్ అన్నీ కండక్ట్ చేస్తారు వాళ్ళు వాళ్ళతో ఆల్రెడీ మాట్లాడున్నాం, వాళ్ళు కూడా మాతో వచ్చేసి మాకు ఏ ప్లేస్లో కావాలో చెప్తా ఉన్నారు। సో ప్రతి జిల్లా కేంద్రంలో మరి చిత్తూరు మీది కాబట్టి చిత్తూరులో మీరు పెట్టుకోవచ్చు। సో ఇవన్నీ కూడా మీరు ఇలాంటి యాక్టివిటీస్ కానివ్వండి, ఇంకా మేము చాలా ప్లాన్ చేసుకున్నాము। ఇప్పుడు ఈ రిలయన్స్ వాళ్ళతోనూ అజియో ట్రెండ్స్ వీళ్ళందరితో కూడా బైబ్యాక్ ఒక అరేంజ్మెంట్ మాట్లాడుతూ ఉన్నాం, అంటే మీరు ఏమైనా జీన్స్ మిషన్స్ లాంటివి పెట్టుకుంటే జీన్స్ పెట్టడానికి వాళ్ళతో ముందుగానే బైబ్యాక్ మాట్లాడడం అది మీరు తయారు చేసినంత వాళ్ళు కొనేటట్టు ఇట్లాంటివన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాను। మీరు ఎప్పుడైనా మీరు ఇంట్రెస్టెడ్గా లైవ్లీహుడ్ యాక్టివిటీస్లో ఈసారి మాతో పాటు జూమ్లో మీ పీడీ గారితో మీరు యాక్టివిటీ అయితే విజయవాడ వాళ్ళకు చెప్పి మా దగ్గర మహిళలు కొన్ని వేల ప్రోడక్ట్స్ అంటే మామూలుగా ఎప్పటి నుంచో తయారు చేసే ఫుడ్ ప్రోడక్ట్స్ పిపిల్స్ ఇవన్నీ కాకుండా మాకు వేల రకాల ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నారు, వాటన్నిటికీ మీరు అమెజాన్ ప్లాట్ఫామ్లో పెట్టండి, సో దట్ మొత్తం అంతా ప్రపంచం నుంచి ఎవరైనా ఎక్కడైనా కొనవచ్చు। సో మీరు మీకు ఎటువంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి మీ దగ్గర వాటికి ఏం మార్కెటింగ్ కాదు। ఇప్పుడు ఒక ఆయన నేను గానిగా చేస్తున్నాను నాకు మార్కెటింగ్ కావాలి, ఇంకొక ఆయన టామరిన్ చేస్తున్నాను దానికి మార్కెటింగ్, ఇలాంటివి మీరు ఉన్నవి మీరు లిస్ట్ చేసేసి మీ పీడి కనిపిస్తే మేము దానికి ఆయా కంపెనీలతో మాట్లాడి చేస్తాం। ఈ నెల 21న జరగనున్న వరసిద్ధి వినాయక స్వామి మహాకుంభాభిషేకానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని పూతలపట్టు శాసనసభ్యులు ఎంఎస్ బాబు పేర్కొన్నారు। శనివారం దేవస్థాన అతిథి గృహంలో పూతలపట్టు శాసనసభ్యులు కాణిపాక ఆలయ చైర్మన్ మోహన్ రెడ్డితో కలిసి మహాకుంభాభిషేకం నిర్వహణకు సంబంధించి విలేకరుల సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా పూతలపట్టు శాసనసభ్యులు మాట్లాడుతూ మహాకుంభాభిషేకం కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి, రాష్ట్ర అటవీ పర్యావరణ విద్యుత్ శాస్త్ర సాంకేతిక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాష్ట్ర పర్యాటక క్రీడలు సాంస్కృతిక యువజన శాఖ మంత్రి ఆర్కే రోజా, ఎంపీలు పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి రెడ్డప్ప, జడ్పీ చైర్మన్ మరియు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషనర్ శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు పాల్గొంటారన్నారు।
కాణిపాకంలో ఈ నెల 21న జరగనున్న మహా కుంభాభిషేకం ఒక చరిత్ర అని 9 నెలల కాల వ్యవధిలో దేవాలయ పునర్నిర్మాణం పనులు పూర్తి చేయడం దేవుడి దయతోనే చేయగలుగుతున్నామన్నారు ఈ కుంభాభిషేకం సందర్భంగా విచ్చేసే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా భక్తులు ప్రశాంతంగా స్వామివారి దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు రేపు జరగబోయే వరశుద్ధి వినాయకవారి కుంభాభిషేకం ఆలయము మన కాణిపాకములో ఇప్పటి వరకు ఈ విధంగా జరిగింది రేపు జరగబోయే కార్యక్రమం అన్ని విధాలుగా మన పెద్దరెడ్డి రామచంద్ర గారు ఆదేశములో ఆయన ప్రారంభం చేస్తున్నారు ఎందుకంటే मुख्यमंत्री गारु कूडा रावाल्सि उंदी कानी डेट टाइम लेकुंडा आयन कूडा ई मंथलने ओक डेट इस्तानु चेप्पिनारु अप्पुडु चेसाम वाळ्ळकि अन्नदानं पेडुतुन्नाम दादापु ओक 30,000 मंदिकि अन्नदानं कार्यक्रमं चेस्तुन्नाम अदे विधंगा वाळ्ळकि वाटर उंडोच्चु मज्जिग उंडोच्चु अन्नि कार्यक्रमं कूडा मंचिगा चेयालनि मा चैर्मन् गारु अन्नि विधाल दग्गर उंडि ఏ పని ఏ చేయాల అని దగ్గర నుండి చేస్తున్నారు ఎందుకంటే మన చరిత్రములో ఇటువంటి దేవస్థానం మళ్ళీ మనం కడతాం అనుకోలేదు ఆ దేవుడి వల్ల ఈ రోజు మనం మళ్ళీ కొత్తగా కట్టి రినోవేట్ చేసి అన్ని విధాలు చేయాలని కూడా ఆ దేవుడి ఆశీర్వాదంతో ఈ రోజు అన్ని చేస్తున్నాం దీని పూర్తి కారణం ఆ కాణిపాక దేవుడే ఎందుకంటే ఒక దేవుడు గుడి కట్టాలంటే ఎంత కష్టం అనేది ప్రతి ఒక్కరు తెలుసును ఈ విధంగా గుడి స్టార్ట్ అయినది కూడా మనకందరికీ కూడా తెలిసిన విషయమే ఆ విధంగా ఈ రోజు మనకు ఆ ఆశతో ఈ రోజు 9 నెలల్లో పూర్తి చేసిన గణతం దేవుడికే చెప్తది ఎందుకంటే మనము గుడి కట్టాలంటే చిన్న గుడి కట్టాలంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు అవుతది ఇంత పెద్ద గుడి కాణిపాకం చరిత్రం లేకుండా మనం చేస్తామంటే ఆ భక్తులకి కూడా ఎన్నో రోజులు కాసుకో ఉంటారు మీరు రావాలా చూడాలని అందరూ కూడా సరి భక్తులందరూ కూడా సరి మీరందరూ రండి మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఆ కాణిపాకం ఆశీస్సులతో అన్ని ఉంటది మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మేము చూసుకుంటాము ఇక్కడ కూడా మన ఈవ గారు ఉంటారు టెంపుల్ స్టాఫ్ అంతా కూడా అన్ని విధాలు కూడా చూసుకునే దానికి మేము ముందుగే ప్లాన్ చేసుకున్నాము అదే విధంగా ఇక్కడ ఉండే కాణిపాకం మా కాణిపాకంలో అందరూ మా లీడర్స్ ఉంటారు కాణిపాకం 14 గ్రామస్తు ఉపాధ్యాయులు ఉంటారు అందరూ కలిసి మెలిసి ఈ గుడిని మేము రేపు ప్రారంభం చేస్తానికి మేమందరం కూడా ఎదురు చూస్తున్నాం ఎందుకంటే ఆ దేవుడు చూడాలా అనేది మాకు చాలా ఉత్సాహం ఉండాలి ఇటువంటి ఒక దేవుడు మనకు మన ప్రాంతంలో ఉండాలంటే మన అదృష్టవంతులు కాణిపాకం అనేది చరిత్ర అందరూ దర్శనం చేయాలి ఎందుకంటే ఈ రోజు మనకు ఒక దేవుడు చూడాలంటే కాణిపాకం చరిత్రలో అందరూ తెలుసు విషయం ఎందుకంటే చిత్తూరు జిల్లాలో ఇంత పెద్ద గుడి ఆలయం మనం ఏర్పాటు చేస్తాం అంటే ఇది ఎంత పెద్ద విషయం అంటే చాలా పెద్ద గొప్ప విషయం అటువంటి కార్యక్రమం రేపు చేస్తున్నాము రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ అధికారం చేపట్టి 3 సంవత్సరాల కాలంలో క్రిస్టియన్ మైనారిటీలకు చేసింది ఏమీ లేదని తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ క్రిస్టియన్ సెల్ నూతన అధ్యక్షుడు మేషక్ తెలిపారు తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ క్రిస్టియన్ సెల్ నూతన కమిటీని రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు జిల్లా నేతలు ప్రకటించారు ఈ సందర్భంగా క్రిస్టియన్ సెల్ అధ్యక్షులుగా మేషక్ ఎన్నిక కాగా ప్రధాన కార్యదర్శిగా రజనీకాంత్ ఎన్నికయ్యారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మేషక్ మాట్లాడుతూ ఎంతో నమ్మకం ఉంచి క్రిస్టియన్ సెల్ జిల్లా అధ్యక్షులుగా తనను నియమించిన తెలుగుదేశం పార్టీ నేతలతో పాటు జిల్లా నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు వెల్లడించారు రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో క్రిస్టియన్ పాస్టర్లకు జీతాలు ఇస్తామని ప్రకటించి గొప్పలు చెప్పుకున్నారని అయితే క్షేత్రస్థాయిలో క్రిస్టియన్ పాస్టర్లకు ఎలాంటి మేలు జరగలేదని వాపోయారు ముఖ్యమంత్రి జగన్ ఒంటెత్తు పోకడతో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ముఖ్యమంత్రి మొండి వైఖరిని నిరసిస్తూ భవిష్యత్తులో పోరాటాలకు సన్నద్ధం అవుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు అలాగే 2024 ఎన్నికల్లో టీడీపీ పార్టీ గెలుపుకు శక్తి మంచ లేకుండా కృషి చేస్తామని పేర్కొన్నారు ఈరోజు నిన్నటి దినం జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో అచ్చెన్నాయుడు గారి ఆధ్వర్యంలో నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో నిన్న క్రిస్టియన్ సెల్ చిత్తూరు పార్లమెంటరీ
అక్కడ అనౌన్స్మెంట్ చేయడం జరిగినది. ఈరోజు చిత్తూరు జిల్లా కృష్ణశైల అధ్యక్షులుగా నియమితుడు నాకు సాయం చేసినటువంటి నాకు ప్రోత్సాహం చేసినటువంటి అధ్యక్షులు పులివర్తి నాయనని గారికి, ఎమ్మెల్సీ ధర్మవణి గారికి, మాజీ చైర్పర్సన్ గిరివాణి చంద్రప్రకాశన్ గారికి, జయచంద్ర గారికి, కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజన్ గారికి, మండల పార్టీ అధ్యక్షుడు శశికర్ బాబుకి, రాష్ట్ర కార్యదర్శి సురేంద్ర కుమార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాష్ట్రంలో ఈ 3 ఏళ్ళు క్రిస్టియన్కి యొక్క సంస్థల్ని ఎక్కడుందో తెలుసుకొని ఈరోజు పూర్తిగా సర్వనాశనం చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. పాస్టర్లకు 5000 రూపాయలు జీతాలు వస్తారు మీరు అప్లికేషన్ పెట్టుకొని చెప్పిన పాదయాత్ర చెప్పేటట్టు ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతమంది పాస్టర్లకు ఆయన జీతం ఇస్తున్నాడు, ఒక్కొక్క నియోజకవర్గాల్లో ఎంతమంది పాస్టర్కి ఆయన జీతాలు ఇస్తున్నాడు, ఎంతమందికి 5000 జీతం ఇస్తున్నాడు, రాష్ట్రంలో ఎంతమందికి ఆయన 5000 రూపాయలు అక్కడ జీతం ఇస్తున్నాడు అని పత్రికలకు తెలియజేసుకుంటున్నా. అప్లికేషన్ చేసిన వాళ్ళు ఒక 5000 మంది అంటే ఇచ్చింది 500 మందికి ఆయన ఇచ్చింది. అట్లా ఒక్కొక్క జిల్లాలో ఎంతమంది ఇచ్చారని కూడా ప్రత్యేకమైన వాళ్ళు తెలియజేస్తుండగా క్రిస్టియన్ సంస్థ తరఫున మేము కోరుకుంటున్నా. అలాగే ఎక్కడ క్రిస్టియన్ సంస్థలు ఉందో, ఎక్కడ భారతదేశంకి వచ్చి ఆనాడు బ్రిటిష్ వాళ్ళు సంస్థలను ఏర్పాటు చేసి మంచి మంచి బిల్డింగ్స్ కట్టి కాంపౌండ్ వాల్స్ కట్టి మంచి మంచి నిధులు సమకూరిస్తే ఈరోజు చర్చిల్లో ఎక్కడ ఆస్తులని వాళ్ళు స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది, చర్చిని యొక్క సంస్థలని స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది ఈ ప్రభుత్వం. రాబోయే రోజులు ఈ ప్రభుత్వానికి క్రిస్టియన్ సంస్థ తరఫున క్రిస్టియన్ సెల్ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా మేము దీని మీద నిరసన తెలియజేయడానికి మేము సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటున్నాము. ఈ 3 ఏళ్ళలో క్రిస్టియన్స్ కానీ దళితులు కానీ చేసినట్టు ఒరిగింది ఏమీ లేదని ఈ సమావేశం తెలియజేసుకుంటున్నా. గంగాధర నెల్లూరు నియోజకవర్గం కడపగుంట గ్రామంలో స్వయం ఉపాధి పనులు చేసుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని, వారికి కావలసిన ఏర్పాట్లు చేయడానికి ముందుంటుందని జిల్లా కలెక్టర్ హరినారాయణ అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ గంగాధర నెల్లూరు మండలంలోని కడపగుంట గ్రామంలో జిల్లేడు వినాయకుడు ద్వారా ఉపాధి పొందుతున్న పలువురు యువకులను వారి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వినాయకుడు బొమ్మ తయారీ కోసం కావలసిన వస్తువులు ఎక్కడి నుంచి లభ్యమవుతున్నాయని, అదేవిధంగా తయారు చేసిన బొమ్మలను ఎక్కడ అమ్మకం చేస్తున్నారని అడిగారు. ఈ సందర్భంగా వారు కలెక్టర్తో మాట్లాడుతూ తెల్ల జిల్లేడుతో వినాయకుడి బొమ్మను తయారు చేయడం జరుగుతోందని, ఇళ్లలో ఎక్కువ మంది వినాయకుడిని పెట్టుకొని పూజలు చేయడం జరుగుతుందని, ఈ తెల్ల జిల్లేడు చుట్టుపక్కల ప్రాంతాలలో లభ్యం కావడం లేదని, 100 కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తుందని తెలిపారు. అదేవిధంగా కొన్ని చోట్ల పోలీసులు ఎక్సైజ్ అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని, ఆ విధంగా లేకుండా చేయాలని కోరారు. అదేవిధంగా గుర్తింపు కార్డులు ఇస్తే ఇటువంటి సమస్య ఉండదని, మంజూరు చేయాలని తమకు ఒక ప్రత్యేకమైన షెడ్లను ఏర్పాటు చేస్తే బాగుంటుందని జిల్లా కలెక్టర్ను కోరారు. అందుకు కలెక్టర్ సమాధానమిస్తూ రుణాలు ఇప్పిస్తామని, షెడ్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని, చెక్ పోస్టుల వద్ద అధికారులకు చెప్పడం జరుగుతుందని తెలిపారు. హలో, ఆడు ఒక 5000 2000 కట్టేసి రావాలి, మళ్ళీ డబ్బు తీసుకున్న డబ్బు. ముస్లిం మైనార్టీలకు ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి జగన్ తుంగలో తొక్కారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి రఫీ తెలిపారు. శనివారం చిత్తూరు టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు పూర్తి స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతున్నదని పేర్కొన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం ప్రతి కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1000 కోట్లకు పైగా నిధులను సమకూర్చడం జరిగిందని, అయితే ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం తమ పార్టీ నాయకులను కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించి నిధులను స్వాహా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వంలో ముస్లిం మైనార్టీలకు చంద్రబాబు నాయుడు చేపట్టిన అన్ని పథకాలను రద్దు చేసిన ఘనత ముఖ్యమంత్రి
వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే అని ధ్వజమెత్తారు. ప్రతి పేదవాడికి నాణ్యమైన భోజనం అందించే విధంగా తెలుగుదేశం ప్రభుత్వం అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసిందని, దీన్ని సైతం ముఖ్యమంత్రి జగన్ నిర్వీర్యం చేయడంతో పాటు యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని నమ్మకలికి ఫేక్ జాబ్ క్యాలెండర్ ప్రవేశపెట్టి యువతను నిట్ట నిలువున ముంచాడని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు ప్రతి ఒక్కరూ ఏకతాటిపై నిలిచి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సాగు నమ్ముతారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర మైనార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి జహంగీర్, అత్తుబాయ్, నవాజ్, మోహన్ రాజ్, మేషక్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ముస్లిం మైనార్టీలకు గతంలో చంద్రబాబు నాయుడు గారు హత్యకెళ్లాలంటే రెండు హత్యోసులు కట్టారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో మసీదులో ఇమాములకి మౌతన్లకి గౌరవ ఎత్తనాలు ఇచ్చారు. అంతేకాకుండా ప్రతి ఒక్క మసీదులకైతేనేమి, దర్గాలకైతేనేమి, బెరీల గ్రౌండ్స్ అయితేనేమి కొన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చి సహకరించారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఆ టైంలో మండలానికి ఒక షాదీ మహల్, మండలానికి ఒక ఉర్దూ స్కూలు ఇవంతా ఇచ్చిన ఘనత కూడా ఆయనకే తప్పుతుంది. అదేవిధంగా ఈ అన్నా క్యాంటీన్లు పేదలు తినే క్యాంటీన్లు 5 రూపాయలు భోజనం క్యాంటీన్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో ఎంతో సమృద్ధంగా అది నడుస్తూ ఉంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని పక్కన తీసేశారు. అదేవిధంగా రంజాన్ తోఫా అయితేనేమి, సంక్రాంతి కానుక అయితేనేమి, క్రిస్మస్ కానుకలైతేనేమి పేదలు పండుగలు చేసుకొని సహృదయంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళని అందిస్తే ఈ మహానుభావులు వచ్చి ఇవన్నింటినీ కూడా తీసేశాడు. నేను ఒకటి అడుగుతున్నాను, మీరు మంచి చెడు మీకు ఎట్లా తెలియదు, కనీసము మంచి మార్గాన్ని ఎంచుకొని ప్రజల్ని మీరు కానీ సుఖ సంతోషాలు పెట్టాలని మీ యొక్క కోరిక ఉంటే ఆ కోరిక విధానంగా మీరు కానీ రానున్న కాలంలో ప్రజలకు మీరు సంపూర్ణ ఉదయంతో మీరు ముందుకు తీసుకెళ్తే మీకు గౌరవం ఉంటుంది. ప్రజలకు మీరు ఏదైనా ఇతర సమస్యలు తెచ్చి పెడితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మిమ్మల్ని వదరు. ఒక ప్రజలకి ఒక మాట తీసుకెళ్తున్నారు, ఒక్కటి మాత్రం వాస్తవం, ప్రజలు వీళ్ళని దగ్గరలోనే తరిమి తరిమి కొట్టే పరిస్థితులు దగ్గరలో ఉన్నాయి. చిత్తూరు నగర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. 50 పడకలతో అధునాతన టెక్నాలజీతో చిత్తూరులో అమ్మ ఆసుపత్రి ఈ నెల 21న ప్రారంభం కానుంది. శనివారం అమ్మ ఆసుపత్రి నిర్వాహకులు చిత్తూరు ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం అమ్మ ఆసుపత్రి డాక్టర్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో తొలిసారిగా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులో తీసుకువస్తున్నామని, ఈ ఆసుపత్రిలో 8 రకాల వైద్య సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ముఖ్యంగా ప్రమాదాలు బారిన పడిన వారు ఇకపై సిఎంసి వెళ్లాల్సిన అవసరం లేకుండా చిత్తూరులోని అమ్మ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు. విదేశీ పరిజ్ఞానంతో ఈ నెల 21న అమ్మ ఆసుపత్రిని చిత్తూరు నగరంలో ప్రారంభించనున్నామని నగర ప్రజలు ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్యులు అశోక్, జయశ్రీ, ఉషశ్రీ, దుర్గాంబ ఆలయ మాజీ చైర్మన్ గణేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్లో పోయినానండి, యశోదా హాస్పిటల్లో. ఇప్పుడు 50 బెడ్ హాస్పిటల్ బస్ స్టాండ్ పక్కన అమ్మ హాస్పిటల్ పేరు మీద సరేపు ప్రారంభోత్సవం చేస్తున్నాము. దిస్ హాస్పిటల్ ఇంక్లూడ్ 19 బ్రాంచెస్, న్యూరో సర్జరీ, పల్మనాలజీ, జనరల్ సర్జరీ, గైనకాలజీ, జనరల్ మెడిసిన్, ఈఎన్టీ, ఆప్థాల్మాలజీ, ఇంకా మరియు వాస్కులర్ సర్జరీ, కార్డియాలజీ, మరియు ప్లాస్టిక్ సర్జరీ, ఇవన్నీ చాలా బ్రాంచెస్ మనం 19 బ్రాంచెస్ లాగా మనం ఓపెన్ చేస్తున్నాము. దాంతోపాటు 24 గంటలు వర్కింగ్ ఉండేలాగా అండ్ ఐసీయూ సేవలు విత్ వెంటిలేటరీ సపోర్ట్, ఓకే, అండ్ డయాలసిస్ సర్వీసెస్, ఈ మెయిన్ మనం ఈ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఇంతవరకు మన చిత్తూరులో లేని పరికరాలు కానీ సౌకర్యాలు కానీ మనం అందుబాటులో తీసుకొస్తున్నాం. అండ్ చాలా వరకు మనకి కార్డియాలజీలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అందువల్ల మనకి వేరే ఊరికి పోవాల్సి వస్తుంది. మనకు ఆ టైం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఆ టైం మనం అంత దూరం పోకుండా మన హాస్పిటల్లోనే అందుబాటులో వస్తుంది ట్రీట్మెంట్ అంతా. అండ్ అకార్డింగ్ టు మై స్పెషాలిటీ న్యూరో సర్జరీ అంటే హెడ్ ఇంజురీస్, ఎక్కువ పేషెంట్స్ ఏంటంటే యాక్సిడెంట్స్ అయ్యేసి తలలో ఇంజురీ అయిన వాళ్ళందరూ ఇక్కడ
ట్రీట్మెంట్ ఇక్కడ అందుబాటులో లేదు ఇంతవరకు. మనం ఏంటంటే టైంకి సర్జరీ చేసి మెదడుని కాపాడగలుగుతాం. ఇది వెన్నుపూస సమస్య. వెన్నుపూస సమస్యలు అంటే మెడల నొప్పి, నడుము నొప్పి, పక్షపాతము, తలనొప్పులు, ఇలాంటికి అన్ని సౌకర్యాలు మన హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను తిరుపతి నగరంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం ఇందిరాగాంధీ కుటుంబంపై కక్ష కట్టిందని, మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ కుమార్తె ప్రియాంక గాంధీపై పోలీసులు ప్రవర్తించిన తీరు అమానుషంగా ఉందన్నారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అప్రజాస్వామికమని అన్న ఆయన, రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఏర్పడిందని, జగన్ సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువైందని తెలిపారు. 2024లో వైకాపాను ఇంటికి పంపడం ఖాయమని జోషం చెప్పారు. రాజీవ్ గాంధీ జయంతి. రాజీవ్ గాంధీ దేశానికి ప్రాణాలు ఇచ్చినటువంటి ఏకైక గొప్ప నాయకుడు. రాజీవ్ గాంధీ కుమార్తె ప్రియాంక గాంధీని భారతీయ జనతా పార్టీ పోలీసులు ఢిల్లీలో అమానుషంగా కొట్టడం తిట్టడం బాధాకరం, దాన్ని ఖండిస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఉంది. ఉన్నటువంటి అధికార పార్టీ వైఎస్ఆర్సిపి పైన అందరూ ఆశలు వదిలేశారు. అడ్రస్ లేకుండా పోతుంది ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి. ప్రతిపక్ష పార్టీ కూడా ప్రజా సమస్యలు వదిలిపెట్టి ఎంపీ ఎవరో ఒక ఎంపీ గుడ్డలిప్పేసి తిరిగిన దానిపైన మాట్లాడుతూ పోతున్నారు. ఇది తప్పు. ప్రతిపక్ష పార్టీ కూడా విఫలమైపోయింది. అటు అధికార పక్షం టీడీపీ వైసీపీ రెండు విఫలమైనాయి. రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. ప్రత్యామ్నాయం కొరకు కాంగ్రెస్ పార్టీ వైపు తప్పకుండా 2024లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలియజేస్తున్నాను. మున్సిపల్ కార్పొరేషను కార్పొరేషన్ కాదు, ఇది కరప్షన్. విపరీతమైన కరప్షన్ ఉంది అక్కడ. కార్తికేయ 2 సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు హీరో నిఖిల్. విజయవంతంగా ప్రదర్శిస్తున్న నేపథ్యంలో తిరుపతిలో సక్సెస్ మీట్ను ఏర్పాటు చేశారు సినిమా యూనిట్ సభ్యులు. అనుకున్న దానికన్నా సినిమా అంచనాలు దాటిందన్నారు. కార్తికేయ 2 సినిమా ప్రదర్శితమవుతున్న థియేటర్ల వద్దకు ప్రేక్షకులు తరలి వస్తుండడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. 7 రోజుల్లోనే సినిమా భారీ కలెక్షన్ను సాధించిందన్నారు. కార్తికేయ సినిమాను ఎన్ని పార్ట్లుగా తీయాలన్న విషయాన్ని ఇంకా నిర్ణయించుకోలేదని దర్శకుడు చందు తెలిపారు. సినిమా సక్సెస్లో భాగంగా రేపు రాజమండ్రికి వెళ్తున్నట్లు చెప్పారు. వెల్, ముందుగా అందరికీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. అండ్ చాలా హ్యాపీగా ఉందండి. అంటే నార్మల్గా సినిమా రిలీజ్కి ముందు వచ్చినప్పుడు చాలా టెన్షన్గా ఉంటాం. తిరుపతికి మేము సినిమా బిగినింగ్ వచ్చామండి. అంటే చాలా హ్యాపీ థింగ్ ఏంటంటే, మేము సినిమా స్టార్ట్ చేసింది ఇక్కడే. మా సినిమా ఓపెనింగ్ జరిగింది ఇక్కడ తిరుపతిలోనే. సో మా ప్రొడ్యూసర్ విష్ణుప్రసాద్ గారు, అభిషేక్ గారు, అప్పుడు ఇంకా శ్రీనివాస్ రెడ్డి గారు సినిమాలో జాయిన్ అవ్వలేదు, బట్ డైరెక్టర్ గారు అందరం కలిసి మేము వచ్చాము. అండ్ మళ్ళీ ఈ సినిమా అయితే ఘన విజయం సాధించిన తర్వాత ఈరోజు ఇది ఒక మా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కలిసి ఇది ఒక సునామీ ఆఫ్ కలెక్షన్స్ అంటున్నారు. అది వినడానికి చాలా బాగుందండి. అండ్ ఎక్కడ చూసినా కానీ హౌస్ఫుల్ క్రౌడ్స్. సో ఈరోజు మేము తిరుపతిలో ఉన్న పీజీఆర్ థియేటర్కి వెళ్ళాము. అండ్ అసలు పీపుల్ లవ్ ఇస్ టూ మచ్ అండి. అండ్ ఆ హౌస్ఫుల్ బోర్డ్స్ని మళ్ళీ చూస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉంది. మధ్యలో చాలా భయపడ్డాం సినిమా స్టార్టింగ్, అంటే మన సినిమాకు వస్తారా, మన సినిమాలో చూసి ఆదరిస్తారా అని. బట్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పబ్లికే కాకుండా దేశవ్యాప్తంగా ఈ సినిమాను చూస్తున్నారండి. ఎస్, మీరు అన్నది కరెక్టే. చాలా షాకింగ్గా ఉంది, మాకే నమ్మలేకపోతున్నాం. కానీ ఈరోజు హిందీలో కూడా ఆల్మోస్ట్ 3000 షోస్తో చాలా సూపర్ కలెక్షన్స్ వెళ్తుందండి. సో చాలా హ్యాపీగా ఉంది, గర్వంగా ఉంది దట్ కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్ అండ్ బాహుబలి లాంటి సినిమాల తర్వాత మళ్ళీ మన సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఎస్పెషల్లీ పుష్ప తర్వాత ఒక తెలుగు సినిమా మళ్ళీ వెళ్ళి ఇంత బాగా ఆడుతుందని చాలా గర్వంగా ఉంది. అండ్ చాలా హ్యాపీగా ఉంది. మాకు ఫోన్స్ కూడా అలాగే వస్తున్నాయి, అప్రిషియేటింగ్ ఫోన్స్. అండ్ నార్త్ ఇండియన్ పబ్లిక్ కూడా చాలా షాకింగ్గా మా సినిమాని హౌస్ఫుల్స్ చేస్తాండి. ముందు 50 స్క్రీన్లతో స్టార్ట్ అయ్యి ఈరోజు ఆల్మోస్ట్ ఒక
1000 లొకేషన్స్ ప్లస్ అండ్ 3000 షోస్ తోటి ఇట్స్ గోయింగ్ టు హౌస్ఫుల్స్ అండ్ ఈరోజు కృష్ణ జన్మాష్టమి. సో అందరికీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అది కూడా చెప్పాలి మేము. దాని సందర్భంగా ఈరోజు మేము తిరుపతిలోని ఇస్కాన్ టెంపుల్కి కూడా వెళ్ళాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.